వెండిదరని కొన్నేళ్లపాటి వెళ్ళిన నరసింహం కన్ను ఇప్పుడు సడన్గా బుల్లితెరపై పడిందా? సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్గా బ్రాండ్ ఉన్న బాలయ్య వరుసగా టీవీ షోలని ఎందుకు చేస్తున్నాడు? అల్లు అరవింద్ మానసపుత్రిక ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షోకి హోస్టింగ్గా చేయనున్నాడు బాలయ్య. అసలు మనిషిని ఆవిష్కరించే ప్రయత్నమే అన్స్టాపబుల్ కాన్సెప్ట్ అంటూ తెగ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ జరగగా అందులో బాలయ్య తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి షోపై అంచనాలను అమాంతం పెంచేశారు. సినిమాల్లో సింహం లాంటి బాలయ్య సడన్గా బుల్లితెరలో ఇంటర్వ్యూలు చేయడం ఏంటని అందరూ ఒకంత షాక్లో ఉండే. తాజాగా మరో సంచలనానికి తెరదీశారు బాలకృష్ణ. కామెడీ కింగ్ అయిన జబర్దస్త్ షోకి త్వరలో బాలకృష్ణ రాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇటీవల విడుదలైంది. జబర్దస్త్ షో నుండే డైరెక్ట్గా బాలయ్యకి రోజా ఫోన్ చేయగా ఆ ఫోన్ కాల్లో జబర్దస్త్కి వస్తానని చెప్పారు బాలయ్య. ఆ ప్రోమోలో బాలయ్యకి కాల్ చేయమని రోజాని అనసూయ అడగగా నిజంగానే చేస్తుంది. బాలయ్య గారు ఎలా ఉన్నారు? మన ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు? భైరవదీపం పాటు చేద్దామా లేక బొబ్బిలి సింహం పాటు చేద్దామా అని అడిగితే తప్పకుండా మళ్ళీ మనం సినిమా చేద్దాం, నేను జబర్దస్త్కి కూడా వస్తాను, అక్కడ అభి రాఘవ నాకంటే పెద్దవాళ్ళు అంటూ ఫోన్లో పంచులు పేల్చాడు బాలయ్య. ఇక అన్నట్టుగానే బాలయ్య జబర్దస్త్ సెట్లో అడుగు పెట్టాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇక ఆ ఫోన్ కాల్ సన్నివేశం అవుతున్నంతసేపు అనసూయ నమ్మలేని కండిషన్లో షాక్లో ఉండిపోయింది. ఇక రోజా బాలయ్యకి ఫోన్ చేసినందుకు బాలయ్య జబర్దస్త్కి వస్తానని మాటిచ్చాడు కాబట్టి జబర్దస్త్కి బాలయ్య గారు వచ్చారని మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు. కానీ ఈ ఫోటో నిజమా లేక ఫ్యాన్స్ ఎడిట్ చేశారో తెలియదు, కానీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుందనే చెప్పాలి.